ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఎంతో జాగ్రత్తగా బాధ్యతాయుతంగా కార్యక్రమాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా శుభకార్యాలు మాత్రం పూర్తవుతాయి. సామాజిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యూనియన్కి సంబంధించిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. విదేశీయాలకు సంబంధమైన విషయాలు రెండవ ప్రయత్నంలో సఫలీకృతం అవుతాయి. విదేశాల్లో ఉన్నవారికి కాస్త ఊరట కలిగించే ఉద్యోగం లభిస్తుంది. చదువులో మీ ఊహలకు అంచనాలకు తగినంత ఫలితం రాదు. మొత్తం మీద మంచి స్థానంలో అయితే నిలబడతారు. ఈ రాశివారు ఈ సంవత్సరం మహాశివరాత్రికి అమృత మహాపాశపు హోమం చేయాలి. విదేశాలలో ఉన్న మీ మిత్రులు, బంధువర్గం పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలు చూపిస్తారు. కీళ్ళనొప్పులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎలర్జీ సమస్యలు బాధిస్తాయి. విద్యార్థిని విద్యార్థులు అద్భుతమైన ఫలితాలని సాధిస్తారు. సరస్వతి తిలకం ధరించాలి, జ్ఞానచూర్ణాన్ని సేవించాలి. చిన్న చిన్న తరగా వ్యాపారం చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. ఇతరుల పేరు మీద మీరు చేసే వ్యాపారాలు బాగుంటాయి. కొద్దిపాటి వైఫల్యాలు ఏర్పడినా దానిని భూతత్వంలో చూపించేవాళ్ళు అధికమవుతారు. ప్రమోషన్ పరీక్షల్లో విజయం రెండూ సంపాదించగలుగుతారు. అందువచ్చిన అవకాశాలు చేదార్చుకోకుండా ఉపయోగించుకోగలిగితే మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రమోషన్ లభిస్తుంది. లభించిన ప్రమోషన్ ద్వారా మీ సహచరులు కూడా మీరు న్యాయం చేస్తారు. టీం వర్క్ అంటే మీరు, మీరు అంటే టీం వర్క్ అన్న విధంగా కార్యాలయంలో ప్రతి పనికి మిమ్మల్ని బాధ్యులు చేస్తారు. వ్యక్తిగత సామర్థ్యం వలన ఇటువంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించాలి. నాగబంధాన్ని ఉపయోగించాలి. కష్టపడినందుకు ప్రతిఫలం తగ్గుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు తప్పవు. మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుకోవటానికిగాను సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటారు. గతంలో ఫైనాన్స్ కంపెనీల్లో మీరు దాచిన ధనం కొంతవరకైనా వస్తుందని భావిస్తారు. కానీ ఒక్క రూపాయి కూడా మీ చేతికి రాదు. మధ్యవర్తులే మింగుతారు. ప్రభుత్వాల వల్ల కానీ చట్టాల వల్ల కానీ మీకు ఏమాత్రం లాభం కలగదు.